Hey guys, welcome back to our channel. So guys, ఈ రోజు వచ్చేసి బెస్ట్ క్యారెక్టర్ స్కిల్స్. సో క్యారెక్టర్ స్కిల్స్ ఏమిటి అంటున్నానంటే, సో క్లాస్ క్వాడ్ కానీ, సో ర్యాంక్డ్ కానీ, సో ఆ రెండింటికి వచ్చేసి నేను బెస్ట్ క్యారెక్టర్ స్కిల్స్ అయితే చెప్తాను గాయ్. సో విత్ అలోకు వితౌట్ అలోక్ కూడా చెప్తాను. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారంటే, సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్కి ఒక హెడ్ షాట్ అయితే వేసుకోండి గాయ్. సో ఇలాంటి వీడియోస్ చాలా చేయడానికి ఖచ్చితంగా అయితే చేశాను గాయ్. సో మీరు త్వరలో 200 సబ్స్క్రైబర్ అయితే చేసేసారంటే, సో ఒక కార్ స్కిన్ ఉంది గాయ్. సో కార్ స్కిన్ అయితే గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడైతే చూసుకోండి గాయ్. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి త్వరగా మీరు కార్ని అయితే గెలుచుకోండి. సో ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం వచ్చేసి విత్ అలోక్ చూద్దాం గాయ్. సో అలోక్కి ఏ క్యారెక్టర్ స్కిల్స్ అయితే బెస్ట్ని, సో నేను ముందుగా వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ర్యాంక్డ్ గేమ్కి అయితే పెడతాను గాయ్. సో ర్యాంక్డ్ గేమ్ అనమాట, సో చాలా ఇంపార్టెంట్ అనమాట అది. సో ఫస్ట్ వచ్చేసి మనకు వచ్చేసి హయోటా గాయ్. సో ఉండండి, అన్నీ ఖాళీ చేసేసి మీకైతే చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకైతే హయోటా ఉండాలి గాయ్. సో హయోటా ఎందుకంటుందంటే, సో మనకి డ్యామేజ్ పడే కొద్ది, సో మనకి డ్యామేజ్ అయ్యే కొద్ది హయోటా పవర్ అనేది సో ఇంక్రీజ్ అయ్యి, సో వానికి డబల్ డ్యామేజ్ ఇచ్చి కిల్ అయితే మనకి చేసేటట్టు చేస్తుంది. సో అందుకు నేను హయోటా అయితే ఎంచుకుంటున్నా. ఇంకొకటి వచ్చేసి ఇది గాయ్, సో పులోమా. సో పులోమా ఎందుకుంటున్నా అంటే, సో నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ అందరూ ఏఆర్ ఆర్మో గన్నే వాడతారు అనుకుంటున్నా. సో ఎందుకంటే, సో అందరికి ఏకే, సో అలాంటివన్నీ వాడతారు కాబట్టి, సో 150 ఆర్మో వరకు సో స్పేస్ అయితే తీసుకోదన్నమాట. సో అప్పుడైతే మీరు ఎక్కువ మెడికిట్స్, గ్లూవల్స్, సో ఆర్మో, ఎస్ఎంజి, సో అవన్నీ అయితే మనం ఎక్కువ అయితే క్యారీ చేయొచ్చు గాయ్. సో అందుకు నేను ఇది బెస్ట్ అంటున్నా. సో ఇది వచ్చేసి ర్యాంక్డ్ గేమ్ అనమాట. ఇంకొకటి వచ్చేసి మీరు స్నైపర్ వాడే వాళ్ళు అయితే, సో మీకైతే ఇది పొలం అవుద్దు గాయ్. సో పొలమ్మ లేకుండా ఇది పెట్టుకోండి గాయ్. సో ఇది జోసఫ్ గాయ్. సో జోసఫ్ ఎన్నుకోనుకుంటున్నానంటే, సో వానికి డ్యామేజ్ పడే కొద్ది సో మూమెంట్ స్పీడ్ అనేది అయితే ఇంక్రీజ్ అయ్యింది. సో అప్పుడు అయితే మనం ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి కాబట్టి, సో స్నైపర్ వాడేవాళ్ళు గాయ్. సో ఇంకొకటి వచ్చేసి ఇంకొకటి ఎంప్టీ ఉంది కాబట్టి, సో దీంట్లో వచ్చేసి మోకో గాయ్. సో మోకో హ్యాకరై. సో హ్యాకరై పెట్టుకుంటే, సో మీకు స్నైపర్ అంటే ఎంఐ 2B వాడే వాళ్ళకైతే, సో చాలా బెస్ట్ గాయ్. సో ఇవి వచ్చేసి, సో ఇవైతే చాలా బెస్ట్ గాయ్. సో జోసఫ్ లేకుండా కిల్ అయినా పెట్టుకోవచ్చు గాయ్. సో జోసఫ్ కిల్ ఏదైనా పెట్టుకోవచ్చు గాయ్. సో మీకు మూమెంట్ స్పీడ్ బట్టి, సో మీరు అంటే రష్ చేస్తారా, సో లేకపోతే లాంగ్ నుంచి తీసుకుంటారా, సో అది వచ్చేసి మీ ఒపీనియన్ అనమాట. సో ఇప్పుడైతే ఇది వచ్చేసి ర్యాంక్డ్ గేమ్ స్నైపర్కి అయితే అయిపోయింది గాయ్. సో అప్పుడైతే మనం ఇక్కడ వరకు వచ్చామన్నమాట. సో అది వచ్చేసి పొలమా వరకు. సో ఇది వచ్చేసి లాస్ట్లో ఎంటీ ఉన్నది. సో అప్పుడు వచ్చేసి ఇక్కడ లాస్ట్లో ఏంటంటే, సో కిల్లీ గాయస్, కిల్లీ అయితే పెట్టుకోండి. సో మూమెంట్ స్పీడ్ అనేది సో 6% అయితే, 6% సంథింగ్ ఉంది. సో అంతైతే మీకు 15% గాయస్. సో 15% అయితే మీకు ఇంక్రీజ్ అయిపోద్ది గాయస్, సో స్పీడ్ అనేది. సో అప్పుడైతే మీరు జోన్లో, సో సేఫ్ గేమ్ ఆడేవాళ్ళు జోన్తో పాటు వస్తుంటారు కాబట్టి, సో జోన్ అయితే దాటి వెళ్ళిపోవచ్చు అనమాట, సో ఫాస్ట్గా. సో అందుకు నేను ఇది బెస్ట్ అంటున్నా. సో దీంట్లోనే వచ్చేసి క్లాస్ కోడ్ ర్యాంక్డ్ అయితే చూద్దాం. సో క్లాస్ కోడ్ ర్యాంక్డ్కి వచ్చేసి, సో పుల్లమ్ అవసరం లేదు. సో దీని బదులు జోసఫ్ గాయ్. సో జోసఫ్, సో మూమెంట్ స్పీడ్గా ఉంటుంది కాబట్టి, సో నేనైతే ఎస్కేపింగ్ ఛాన్సెస్ చాలా ఉంటాయి, సో డ్యామేజ్ పడే కొద్దీ, సో మూమెంట్ స్పీడ్ ఇంక్రీజ్ అయ్యిద్ది కాబట్టి ఎస్కేపింగ్ అయితే చాలా బెస్ట్ గాయ్ సార్ స్కిల్. సో నెక్స్ట్ది వచ్చేసి నేను మార్చట్లేదు, ఎందుకంటే కిల్లీ, సో రన్నింగ్ పవర్ అయితే ఉండాలన్నమాట. సో అందుకు నేను ఇవి వచ్చేసి క్లాస్ కోడ్ ర్యాంక్డ్కి అయితే నేను ఎంచుకుంటాను. సో ఇవి, సో ఇది వచ్చేసి విత్ అలోకు. సో అలోక్ లేని వాళ్ళు ఏది పెట్టుకుంటారంటే, సో హయోటా. సో హయోటా, సో హయోటా ఎవరిథింగ్. సో హయోటాకు వచ్చేసి, సో ఫస్ట్ వచ్చేసి క్లాస్ కోడ్ ర్యాంక్డ్ చెప్తానమాట నేను. సో ఇంకా లేవు. సో కిల్లి వచ్చింది. సో కిల్లి అయితే కన్ఫర్మ్గా వేస్తుంది. సో హ్యాండ్ పవర్. సో ఇది వచ్చేసి
ఎప్పుడైనా టాపప్ చేసి ఉంటే, సో జోసఫ్ ఉంటే జోసఫ్ పెట్టుకోండి, లేకపోతే ఈపీ వచ్చేదైతే పెట్టుకోండి గైస్. సో ఈ మూడైతే నేను సజెస్ట్ చేస్తాను. సో క్లాస్ కోడ్ ర్యాంక్డ్కి అయితే గైస్. సో ఇప్పుడు సో హయోటానే కదా. సో ఎస్ నేను కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట, హయోటా స్కిల్ లేదని. సో హయోటానే క్యారెక్టర్ కదా, సో అందుకు. సో ఇవి మూడైతే నేను క్లాస్ కోడ్ ర్యాంక్డ్కి అయితే సజెస్ట్ చేస్తాను గైస్, సో హయోటాకు వచ్చేసి. సో ఇప్పుడు వచ్చేసి మనం ర్యాంక్డ్ గేమ్కి వెళ్ళినట్టయితే, సో మీరు ఒకవేళ ఫ్యాక్టరీ పైన దిగి సో సర్వైవ్ చేయాలనుకుంటే, సో మీరు ఖచ్చితంగా హ్యాండ్ పవర్ పెట్టుకోండి. సో ఇది వచ్చేసి మీరు పులోమా గైస్. సో పులోమా, సో పులోమా ఎందుకంటున్నా అంటే ఆల్రెడీ చెప్పాను 150 ఆర్మో క్యారీ చేసినా కానీ స్పేస్ అయితే తీసుకోదని. సో అందుకైతే నేను ఇది సజెస్ట్ చేస్తాను అన్నమాట. సో ఇవే గైస్. సో ర్యాంక్డ్ గేమ్కి వచ్చేసి, సో మీరు వచ్చేసి ఫ్యాక్టరీ పైన దిగారనుకో, సో నాకు తెలిసినంత వరకు బెస్ట్ వచ్చేసి ఇదే గైస్. సో ఈపీ వచ్చేది గైస్, ఈపీ. సో ఫర్ ఈచ్ కిల్ 70 ఈపీ వస్తుంది. సో ఇదే బెస్ట్. సో ఇవి వచ్చేసి హయోటావి ర్యాంక్డ్ గేమ్ టిప్స్ అన్నమాట. సో ఇదే గైస్ ఇవాళ వీడియో. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. సో ఇలాంటి ఏమన్నా స్కిల్స్, సో ఇలాంటివన్నీ నేను చాలా చేశాను గైస్ వీడియో. అవి మీరు మిస్ చేయకుండా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. సో ఈ స్కిల్స్ ఇంకా మీ ఫ్రెండ్స్కి తెలియాలంటే, సో నా వీడియోని షేర్ చేయండి గైస్. సో అలాగే నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి గైస్. సో ఓకే గైస్, సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్. ఓకే బాయ్ గైస్. సో మన వీడియోని షేర్ చేయండి గైస్. సో చాలామంది చూస్తున్నారు కానీ సో సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు గైస్. సో ఎందుకు చేయడం లేదో నాకు అర్థం కావట్లేదు గైస్. సో ఓకే గైస్. సో ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేశారా? సో చూడండి గైస్. సో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి.